హలో ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు వివేక్, నేను సియాటల్ యుఎస్ఏలో 3 ఇయర్స్ నుంచి ఉన్నా. నా ఫస్ట్ వీడియోని అందరు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ నా పేరెంట్స్ని నేను సియాటల్ డౌన్ టౌన్కి తీసుకెళ్తున్నా. ఇంకా సియాటల్ డౌన్ టౌన్లో టాప్ అట్రాక్షన్ చూపెడుతున్నా. ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. ఇది స్పేస్ నిడల్ టవర్ ఉంది. ఇది యుఎస్లో ఒక టాప్ అట్రాక్షన్ పాయింట్. ఇది 1962లో బిల్డ్ చేశారు. అంటే ఆ కాలంలో ఈ టవర్ బిల్డ్ చేయడం ఒక పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. కింది నుంచి పైకి వెళ్ళడానికి లిఫ్ట్లో 43 సెకండ్స్ పడుతుంది. పైనుంచి సియాటల్ సిటీ ఆసమ్ వ్యూస్ కనపడతాయి. ఇప్పుడు మేము చిహులి గ్లాస్ గార్డెన్ మ్యూజియం వెళ్తున్నాము. ఇక్కడ గ్లాస్ పీసెస్తో చాలా అందమైన ఆర్ట్ పీసెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో డేల్ చిహులి ఆర్టిస్ట్, ఇతనే ఈ మ్యూజియం క్రియేట్ చేసిండు. ఈ మ్యూజియం లోపల వాటర్ అండ్ సముద్రం థీమ్ ఉంది. ఇంకా బయట ఉన్న ఒక గార్డెన్లో గ్లాస్ ప్లాంట్స్ క్రియేట్ చేశారు. మనం పైక్ ప్లేస్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ గ్రాసరీ స్టఫ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫిష్ కానీ అలాంటివి అన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్క లెవెల్లో ఒక్కొక్క వెరైటీ ఉన్నది. ఎక్దమ్ మన ఇండియాలో ముంబైలో మచ్చి బజార్
అలాంటివి ఎలా ఉంటాయో అలా ఉంటుంది, అలా ఇక్కడ అన్ని తరికల వస్తువులు దొరుకుతాయి. ఇలాంటి మార్కెట్లు చాలా తక్కువ అమెరికాలో కనిపిస్తాయి. ఈ మార్కెట్ బందేళ్లపై ఓల్డ్ ఉన్నది, ఫార్మర్స్కి స్పెషల్గా మార్కెట్ ఉంటుంది. ఇయర్ రౌండ్ నడుస్తూ ఉంటుంది, ఓన్లీ 2 డేసే క్లోజ్ ఉంటుంది, క్రిస్మస్కి ఇంకా థ్యాంక్స్ గివింగ్. దాంతోపాటు ఎప్పుడు కంటిన్యూస్గా ఓపెన్ ఉంటుంది మార్కెట్. సియాటల్ సిటీ కాఫీ కోసం చాలా ఫేమస్. వరల్డ్లో ఫస్ట్ స్టార్ బక్స్ షాప్ ఇక్కడే ఓపెన్ అయింది, అది కూడా 1912. మీరు చూస్తున్న లైన్ స్టార్ బక్స్లో ఎంట్రీ కోసం ఉంది. ఇప్పుడు మనం కెరీ పార్క్ అనే స్పాట్లో ఉన్నాం. ఈ స్పాట్ నుంచి సియాటల్ డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది. సియాటల్ డౌన్ టౌన్ కాకుండా మౌంట్ రేనియర్ అనే స్పాట్ కూడా ఇక్కడ నుంచి విజిబుల్ ఉంటుంది. ఇంకా సియాటల్ అనేది సియాటల్ కోస్ట్లో ఉంటుంది, కోస్ట్ లైన్లో ఉన్నందుకు మనకి సీ వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అందరికీ చాలా గో టు స్పాట్. నైట్కి ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే నైట్ స్కై లైన్ కానీ సిటీ లైట్స్ కానీ సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి.